హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు కామెడీ సినిమాలకు ఆద్యుడు జంధ్యాల గారైతే కామెడీకి కొత్త వరవడి దిద్ది ఆ కామెడీ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి గ్రామీణ పాత్రలతో సునిశితమైన హాస్యాన్ని ఒలికించి పల్లె పాత్రలతో హాస్య రసాన్ని పండించారు ఎలాంటి పాత్రతోనైనా ఎంతటి హోదా ఉన్న పాత్రతోనైనా హాస్యాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి ఎలుక మజాకాలో ఎలుకతో అమ్మో బొమ్మతో బొమ్మతో కూడా కాదండోయ్ మన్మధుడితో కూడా హాస్యాన్ని పలికించిన హాస్య చక్రవర్తి తెలుగు సినిమా గ్రంథంలో కామెడీకి తనకంటూ కొన్ని పేజీలు కామెడీగా రాసుకున్న సీనియర్ మోస్ట్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్ నమస్తే అండి నమస్తే తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ రేడియో శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు వెల్కమ్ సార్ థాంక్ యూ కుటుంబ కథా చిత్రాలు క్రైమ్ సినిమాలు యాక్షన్ మూవీస్ రాజ్యమేలుతున్న సమయంలో మీ గురువు గారు దాసరి గారు కూడా సెంటిమెంట్ సినిమాలకు ప్రసిద్ధి మరి అలాంటి సమయంలో మీరు హాస్య చిత్రాలు తీయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి ఆలోచన నాకు రాలేదండి బుల్లెమ్మ 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 బుల్లోడు అని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో పాట ఉంది ఎక్కడో కూర్చున్నావు ఎక్కడ మా తలరాతలు రాస్తున్నావు అని అంటే మనం ఏదో అనుకుని ఏదో చేద్దాం అనుకుని ఏదో చేద్దాం చేస్తాం మా నాన్నగారు నన్ను డాక్టర్ చేయాలనుకుంటే ఆ భగవంతుడు డా అనే అక్షరాన్ని డై అని మార్చాడండి డైరెక్టర్ అని ఆ డైరెక్టర్లో కూడా హాస్య డైరెక్టర్ అని రాజా రాశాడు ఆయన నేను దాసన్ రండా గారి దగ్గర గురువు గారి దగ్గర సెంటిమెంటల్ సినిమాలకి పనిచేశాను ఇందాక మీరు అన్నారే యాక్షన్ పిక్చర్స్ కేఎస్ఆర్ దాస్ గారు ఆద్యుడు యాక్షన్ పిక్చర్స్ కి ఆయన దగ్గర వర్క్ చేశానండి మరి ఈ రెండూ కాకుండా భిన్నంగా వెళ్ళాను అంటే అది నా చేతుల్లో లేదు భగవంతుడి చేతుల్లోనే ఉందండి సో పైవాడు రాశాడు అంటారు పైవాడు రాశాడు మీరు ఆచరించారు నేను ఆచరించాను తర్వాత దానికి నాందిగా ప్రేక్షకులు ఆదరించారు మీలాంటి అభిమానులు అందరూ ఆదరించారు అయితే నాకు ముందే సిగ్నల్స్ వచ్చినాయి నేను గ్రహించలేకపోయాను నువ్వు కామెడీ డైరెక్టర్ అవుతావురా అని నేను మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి ఓ రోజు ఉత్తరం రాసి ఈ ఉత్తరం ఎక్కడ పోస్ట్ చేయాలని ఆలోచిస్తే మా స్టూడియో ఎదురుకుండా ఒక డబ్బా ఉందండి స్టూడియోలో అక్కడ పోస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి అక్కడ పోస్ట్ చేసేసి షూటింగ్కి వెళ్ళిపోయిన లోపలికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ పిక్చర్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమాకి అండి వెళ్ళినప్పుడు కొంత ఒక గంట గంటన్నర అయిన తర్వాత ఒక ఆయన వచ్చి ఇక్కడ ర్యాలింగ్ నిర్స్మరి ఎవరు అన్నారు నేనేనండి అన్నాను ఇదిగో మీకు ఉత్తరం వచ్చింది అన్నాడు అదేంటది 4 గంటలు కూడా కాలేదు నేను ఉత్తరం వేసేటప్పుడు ఉత్తరం వచ్చింది రిప్లై అంటే ఇదేదో అద్భుత దీపం ఇది ఈ పోస్ట్ అబ్బా కాదు ఇది అనుకున్నాను నేను చదివితే నా ఉత్తరం నాకే వచ్చింది ఆ పక్కన అసోసియేట్ని అడిగాను ఏమయ్యా ఏమండి ఏంటండి ఇది నేను రాసిన ఉత్తరం నాకే వచ్చిందంటే ఎక్కడ పోస్ట్ చేసావు అని అడిగాడు అది ఎదురుగుండా కనిపిస్తున్న పోస్ట్ డబ్బాలోనండి అన్నాను ఇచ్చినా కూడా అది పోస్ట్ డబ్బా షూటింగ్ కోసం వేసిందిరా అది రియల్ పోస్ట్ డబ్బా కాదు అక్కడే నాకు ఆ రోజే నాంది పలికాడు భగవంతుడు నాకు నువ్వు కామెడీ డైరెక్టర్ కాబోతున్నావు నువ్వు అని అప్పుడు సిగ్నల్స్ నాకు ఆ సిగ్నల్స్ అందుకోలేకపోయాను నేను రెండోది నేను డైరెక్టర్ని అయిన తర్వాత నేను షూటింగ్ కి సెట్ కోసం ఎదుక్కోవడానికి ప్రసాద్ లేపకి వెళ్ళానండి ప్రసాద్ స్టూడియోకి శారద గారు వేరే షూటింగ్ లో ఉండి బయట కూర్చుని ఉన్నారు రామయ్య నరసింహారావు ఏంటి ఎలా వచ్చావు అన్నారు నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నానండి సెట్ చూద్దామని వచ్చాను ఇక్కడ అన్నాను ఏం సినిమా అన్నారు నేను మావిడ డైరెక్ట్ చేస్తున్నానండి అన్నాను నేను మావిడ ఆ సినిమా పేరండి లోపలికి వెళ్ళాను తిరిగి వచ్చానండి తిరిగి వచ్చిన తర్వాత నరసింహారావు ఇటు రావయ్యా మీ ఆవిడ కూడా డైరెక్టరా అంది మావిడ డైరెక్టర్ ఏంటండి అన్నాను మరి నేను మావిడ డైరెక్ట్ చేస్తున్నావు అన్నా కదా కాదు మేడం
నా సినిమా టైటిల్ అది నేను మా ఆవిడ అనేది, అంతేగాని మా ఆవిడ డైరెక్టర్ కాదండి, ఆవిడ హౌస్ వైఫ్ అంటే. ఓకే, పాపం తన అలా అనుకున్నారు. అలాగే భగవంతుడు నాకు నువ్వు కామెడీ డైరెక్టర్ అవుతున్నావురా అని రాశాడు, సిగ్నల్స్ ఇచ్చాడు, నేను గ్రహించలేదండి. సో మొత్తానికి గ్రహించారు, అద్భుతంగా కామెడీ చిత్రాలు తీసి మెప్పించారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, మొబైల్ మొబైల్ ఆత్మీయులు ఎవరండి? సుధాకర్, సుధాకర్ సుధాకర్ గారు వెల్కమ్ అండి, మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ నరసింహారావు గారు, మాట్లాడండి సార్. హలో సార్, నమస్కారం. నా బాగున్నారండి మీరు? నమస్తే సుధాకర్ గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను యుఎస్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యుఎస్ఏ అయినా, ఇండియా అయినా, వరల్డ్ ఎక్కడైనా స్టే అట్ హోమ్, స్టే సేఫ్. ఎక్కడ, ఏ స్టేట్ అండి? మేము జార్జియా స్టేట్ అండి. జార్జియా స్టేట్. జార్జియా స్టేట్ లోనే మా అబ్బాయి ఉంటున్నాడు, అట్లాంటాలో. అట్లాంటా నుంచి నేను ఫోన్ చేసేది. అట్లాంటా? ఓహో, అట్లాంటాలో మా అబ్బాయి ఉంటున్నాడు అండి. ఇప్పుడే మాట్లాడాను ఇందాక అరగంట క్రితం. అదే, మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ, ఏ ఏరియాలో ఉంటాడండి చెప్పండి నాకు. అది ఏరియా నాకు ఐడియా లేదు. అట్లాంటాలో ఉంటున్నాడు, డెలైట్ లో వర్క్ చేస్తున్నాడు. చెప్పండి సుధాకర్ గారు, ఎలా ఉన్నారు, ఏంటి, మీరేం చేస్తారు? నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. రిటైర్మెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. మొన్న డిసెంబర్ రిటైర్మెంట్ తీసుకు 36 ఇయర్స్ పనిచేయండి. కంగ్రాట్స్ అండి, రిటైర్మెంట్ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. కరోనా టైంలో కరోనా టైంలో మరి ఇంట్లో వైఫ్ కి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? వైఫ్ మీకు హెల్ప్ చేస్తుందా? ఆఫ్ కోర్స్, ఇద్దరు వంటల దగ్గర ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామండి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్ అండి. అదే మనకి ఇప్పుడు చేయవలసింది మనం. అదే కదండి, ఇప్పుడు మోడీ గారు సహజీవనం చేయండి కరోనాతో అంటున్నారు. కాదండి, మనం జీవనం చెయ్యాలి విత్ వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ తోటినండి. ఓకే అండి, సుధాకర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి శ్రీదేవి గారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయట అని పెద్దలు అన్నారు, మరి మీరు తీసిన నవ్వుల సినిమాల వెనుక కార్చిన కన్నీటి చుక్కలు ఏమన్నా ఉన్నాయా? దాని గురించి మన శ్రోతలకి కాస్త వివరించండి. ఆనంద బాష్పాలు ఎన్నో ఉన్నాయండి. అదే కదా ఆనంద బాష్పుడు, జంజాల్ గారు నేను తీసిన కామెడీ సినిమాల వల్ల ఆనంద బాష్పాలు తెగ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లోనండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాజధాని అప్పుడు, తెలంగాణ అండ్ ఆంధ్ర. వచ్చి వాటర్ ప్రాబ్లం లేకపోవడానికి కారణం అదేనండి. మా మేము నవ్వించిన నవ్వుల వల్ల వచ్చిన ఆనంద బాష్పాలండి. సో ఆనంద బాష్పాలతో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిందంటారు? సాల్వ్ చేసామండి. అయితే యాస చిత్రాలు తీసే నాకు ఒక ప్యాథెటిక్ ఇన్సిడెంట్ ఒకటి ఉందండి. కన్నీరు కనిపించే కన్నీరు పెట్టినటువంటి ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే సినిమా ఇన్సిడెంట్ కాదండి, జీవితంలో జరిగిన ఇన్సిడెంట్. అది చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. మరండి, మా మదర్ డెత్ టైంలో అండి. ఏమండి? ఓకే, బ్రీఫ్ గా చెప్పండి సార్ అండి. మా మదర్తో నేను 10 ఇయర్స్ సినిమా ఫీల్డ్ కి వచ్చే ముందు మాట్లాడటం మానేశానండి, ఏదో చిన్న కారణం వల్ల. ఆవిడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత చనిపోయిందండి ఆవిడ. ఆవిడని నేను ఈ 10 ఏళ్ళు అమ్మా అని పిలవలేదండి నేను. అబ్బా, ఎందుకండి అంత కోపం? నాకు మా ఫాదర్, మా పెదనాన్నగారు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు, అబ్బాయి ఇలాగా అమ్మ చనిపోయిందిరా అని. రాత్రి 10 ఇంటికి ఫోన్ చేశారు. ఆ నైట్ ఇంక బయలుదేరడానికి అవకాశాలు లేవు చెన్నై నుంచి నేను పాలకొల్లు. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ చేరానండి నేను పాలకొల్లుకి. బయట ఆరు బయట చిన్న పందిరి గింద్రి బల్లలు పెట్టున్నాయి, కానీ అమ్మ యొక్క భౌతిక కాయం లేదండి అక్కడ.
ఏంటిది అని అడిగితే లోపల ఉందండి, లోపల పెట్టారు అని చెప్పాను. హాల్లోకి వెళ్ళాను, అమ్మ బతికే ఉందండి. ఏంటి పెద్ద నాన్న ఇది, అమ్మ బతికే ఉంది కదా అంటే, నాన్న కూడా ఉన్నారు నా పక్కనే, నాన్న అక్క చెల్లెలు అమ్మ చనిపోయింది. నాకు మీరు ఫోన్ చేశారంటే కాదురా, చనిపోయిన మాట వాస్తవం, బయట పెట్టిన మాట వాస్తవం. ఆ పందిరంతా వేసి తెల్లారుజామున ఆవిడ మెలుకు మళ్ళీ ఏదో ఆ ప్రాణం వచ్చింది, మళ్ళీ ఇంట్లో పడుకోపెట్టాము అన్నారండి. నేను ఆవిడ బెడ్ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ నన్ను మొత్తం ముఖమంతా ఇలాగ తడివేస్తూ ఎన్ని చేస్తూ గుండెలు కత్తుకొని సైగలు చేస్తుందండి. మాట పడిపోయింది అప్పటికే ఆవిడకి, బాబు అంటుంది. నాకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారు, బాబు నిన్ను చివరిసారిగా ఒకసారి అమ్మ అని పిలవమని ప్రాధాయపడుతుంది ఆవిడ అనండి. నా కళ్ళం నీళ్లు వచ్చేసాయండి. అమ్మ అని పిలిచానండి. ఆ పిలుపుకి ఆవిడికి ఆనంద బాష్పాలు కళ్ళంట బకెట్లు బకెట్లుగా కారిపోయినాయి నీళ్ళు అండి. నన్ను గుండెలకు అత్తుకుందండి, ఆనంద పడిపోయిందండి. అందరూ తప్పట్లు కొట్టేశారండి అక్కడ. తప్పట్లు కొట్టేసిన తర్వాత బతికిందిలే ఫోన్లే హోప్ అయింది అని చెప్పేసి ఒక అరగంట తర్వాత చూస్తే మళ్ళీ చనిపోయిందండి. పెదనాన్నగారు చెప్పారు, అమ్మాని నీ చేత పిలిపించుకోవడం కోసమే బ్రతికిందిరా. అది నా కామెడీ డైరెక్టర్ అయిన నాకు ఒక ట్రాజడీ జీవితంలో రెండు. అది అయ్యో చూడండి అమ్మ ప్రేమ ఎంత ఉందో, ఎంత తపన పడిందో మీకోసం. మొన్నే అనుమాకండి అమ్మ ఎంత గొప్పది అనేది అంత గొప్పదండి. ఓకే అండి, మనకు ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ధనారెడ్డి గారు అండ్ రమణ గారు, బోత్ ఆఫ్ యూ. కాస్త వెయిట్ చేయండి సార్, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, వారిని హాయ్ చెప్తాము. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, రేలంగి నరసింహారావు గారు, డైరెక్టర్ గారు, మాట్లాడండి. నమస్కారం అండి, రేలంగి నరసింహారావు గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. మన తెలంగాణ నుంచి వచ్చారు మీరు? అవునండి అవునండి, మన తెలంగాణ నుంచి వచ్చానండి. ఒక మీరు చెబుతుంటే నాకు సాంగ్ గుర్తొచ్చిందండి. చెప్పండి. ఈ ఈ తనువులో కొనము పిరి ఉన్నప్పుడే నువ్వు తనివి తీర అమ్మా, అమ్మా అని అన్నప్పుడే ఇన్నాళ్ళ ఆశలన్నీ తీరేనులే, ఈ జన్మకు నూరేళ్ళు నిండేనులేజు. ఇలా గుర్తొచ్చిందండి. రమణారెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి, అద్భుతం అద్భుతం. సిచ్యువేషన్ కి, నా సిచ్యువేషన్ కి అద్భుతమైన పాట. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. తర్వాత మీకు ఇంకొక కరెక్షన్ అండి, మీరు ఎక్కడో దూరాన కూర్చున్నావు అనే పాటను మీరు ఇందాక జ్ఞప్తికి తెచ్చారండి, అది చలంగారి సినిమా దేవుడమ్మ అనే సినిమాలోదండి అది. అవును, బుల్లెం బుల్లెడు కాదు, సారీ, దేవుడమ్మ, కరెక్ట్. ఎక్కడో కూర్చున్నావు, ఇక్కడ మా తల్లరాతలు రాస్తున్నావు. యా, ఇకపోతే మరి ప్రశ్నలోకి వస్తానండి. చెప్పండి. ఇప్పుడు మీ సినిమాల్లో ఏముండేదంటే కామెడీతో పాటుగా ఆ రోజుల్లో మీ సినిమాల్లో కొన్ని పాటలు కూడా బాగా హిట్ అయ్యాయండి. ఇప్పుడు నేను మా ఆవిడ సినిమాలో 3-4 పాటలు హిట్ అయ్యాయండి. అవునండి, టైటిల్ సాంగ్ గొప్ప సాంగ్ అండి. పాలు మేగడ పెరుగు ఆవిడ, ఒకటికి ఒకటి రెండు తోడై కలిసిన జోడ, నేను మావిడ, అదొక పాట అండి. ఇంకొక పాట ఉందండి, సన్నజాజుల సాయంత్రం ఎన్నేలొచ్చిన ఏకాంతం. ఇది బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ అండి. ఇది బ్యూటిఫుల్ మెలడీ నారాయణ రెడ్డి గారు రాశారండి, అది టెర్రస్ మీద తీసాం ఆ సాంగ్. తర్వాత ఇంకొకటి ఏమంటే, మీకు మన చిక్కడు దొరకడని మీరు ఒక పిక్చర్ చేశారు. అవును అవును, రాజేంద్ర ప్రసాద్. అందులో రాజేంద్ర ప్రసాద్ రజని గారుల మీద మీరు చలినే నమ్ముకుందామా అని ఒక సాంగ్ చేశారు. Yes, yes, correct. And కాశ్మీర్ ఆ సాంగ్ ఎంత హిట్ అయిందంట ఆ రోజుల్లో, రాఘవేంద్రరావు గారి సినిమాలో సాంగ్ ఏమో అనుకునేలాగా హిట్ అయిందండి. థ్యాంక్ యూ అండి. పైసారి చంద్రమోహన్ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు అద్భుతమైన సినిమాలు తీసిన రోజుల్లో నేను పాటలు విపరీతంగా వింటుండేవాడిని అండి. నేను బ్లైండ్ పర్సన్ అయినందువల్ల సినిమాలు చూడలేను, కానీ సాంగ్స్ అన్ని వినేవాడిని అండి. ఐఎమ్ సారీ, అట్లాగా మీ సాంగ్స్ అన్ని. అండ్ అదే విధంగా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో కూడా సాంగ్స్, 2-3 సాంగ్స్ బాగున్నాయండి. మీరు అలా అద్భుతమైన సినిమాలు చేసి
మరి సడన్ గా ఎందుకు మానేయవలసి వచ్చింది? మీరు ఇంకొక రెండు మూడు సినిమాలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు? నేను రేడియోలో వింటాను. ఏమీ లేదండి, మాకు ప్రొడ్యూసర్లు వస్తే మనం చేయడానికి రెడీ అండి. ప్రొడ్యూసర్లు రావాలి. హలో, షాప్ కి ఎవరైనా కస్టమర్ వస్తేనే కదండి ఆ షాప్ కి డిమాండ్ ఉంటుంది. ధనారెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ధనారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. మీకు గుడ్ మార్నింగ్, మాకు గుడ్ ఈవినింగ్. చెప్పండి ధనంజయ రెడ్డి గారు. అంటే నాకు జనరల్గా అంటే మీది తక్కువ అండి, మూవీ చూడలేదు. నిన్న మామూలుగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇంట్లోకి నేను గూగుల్లో సెర్చ్ చేశానండి మీద అంతానే. అంటే అందులో మీరు ఏంటంటే ఇలా రాజేంద్ర ప్రసాద్ మూవీస్ ఉన్నా ఇవన్నీ కూడా బాగా చెప్పుకొచ్చారు. అలాగే మీ మూవీస్ వచ్చి ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు ఒకటి డబ్బు ఎవరికి చేయదు అని కొన్ని మూవీ చెప్పారండి. అలాగే ఏంటంటే నాకు వంశీ డైరెక్షన్ వచ్చిన ఏప్రిల్ ఒకటి విడుదల ఒకటి లేడీ స్టైల్ ఒకటి ఇవన్నీ బాగా ఇష్టం అండి నాకు. అంటే అలాగేంటంటే మీ మూవీస్ కూడా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. అంటే లేటెస్ట్ ఫిల్మ్లు లేవు కాబట్టి అంటే మాకు ఐడియా ఉంటలేదండి అంత. అవునండి, లేటెస్ట్ ఎలుక మజ్జాక ఉందండి ఒకటి, మూడేళ్ల క్రితం తీశాను, త్రీ ఇయర్స్ బ్యాక్. ఏమండి, మీలాంటి అభిమానులు ఉండబట్టే మేము అంత పాపులర్ అయ్యామండి. తీసుకొచ్చండి మన శ్రీదేవి గారు లాంటి వాళ్ళు బాగా ఇంటర్వ్యూ చేయడం అండి మా అందరికి తెలియడం, అంటే ఇవన్నీ కూడా చాలా బాగా ఇది అవుతుందండి. డెఫినెట్ గా, డెఫినెట్ గానండి. ఒక మార్గదర్శి ఉంటేనే కదండి. ధనారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. రమణ గారు మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. రమణ గారు ఎక్కడి నుంచి మీరు? సార్ మాది విశాఖ జిల్లా. నేను గతంలో ఇజవాళ్ళు ఉండేవాడిని, విశాఖ జిల్లా ఇదే సొంత గ్రామానికి వచ్చాము. 11 ఏళ్ళు అవుతుంది సార్. ఓకే. అయితే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ని మన సీరియల్లో చూసిన, ఇతర ఇతర సినిమాల్లో చూసిన ఫస్ట్ అప్ గుర్తు వచ్చేది ఏంటంటే నరసింహరావు గారే. సినిమా పిచ్చి బాగా ఎక్కువ సార్ నరసింహరావు గారు. ఒక వన్ ఆఫ్ ది కింగ్ కమెడియన్ ఉన్నాడు అంటే అది కేవలం నరసింహరావు గారి వల్లే అంత పేరు వచ్చిందని నేను అనుకుంటాను సార్. ఇప్పుడు ఆయన చూడగానే ఫస్ట్ అప్ అని డైరెక్టర్ అయితే మీరే గుర్తొస్తారు. సార్ చెప్పండి. సార్ అందుకని ఏంటి సార్ అంటే ఇంకా అదే ఇప్పుడు ఏదో చెప్తారు కదా సార్, ఇంకా నెక్స్ట్ వచ్చి మూవీ ఏముందని. మరి లాక్డౌన్ ఏ పోయి అనకూడదు అని ఈ మన ఎన్ఆర్ఐ దేవాళ్ళ ఈ ప్రాబ్లం పోతే ఈ సినిమాలు ఇతర ఇతర చూడటానికి, ఎందుకంటే అందరూ ఆకలితో ఉన్నారు సినిమాలు లేక. అవును సార్. ఎందుకంటే మాకు ఇప్పుడు రేడియో పిచ్చిన వాళ్ళకి కానీ అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐని పరిచయం చేసి ఈ ప్రతి యాంకర్లు ఈ ఆర్జేలు ఎంతో మందిని కళాకారులు పరిచయం చేస్తున్నారు. మామూలుగా అయితే చూడడమే గొప్ప, అది కూడా ఒక తెర మీద పేరు వచ్చినప్పుడు తప్ప కానీ ఇలాగ మాట్లాడే అవకాశం కల్పించారంటే కేవలం అది ఎన్ఆర్ఐకి అంకితం అండి. మీకు ఛానల్ సరే అది జరిగే పని కదా. ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నా సరే మీ బోటి వాళ్ళు మేము ఫోన్ చేయాలనుకోండి, అది కలవచ్చు కలపవచ్చు. ఎన్ఆర్ఐ అట్లా కాదు, 100 మందిని ఎట్ ఏ టైంలో కూర్చోబెట్టి చేయగల సత్తా ఉందంటే ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో కంపల్సరిగా శ్రీదేవి మేడం గారికి ధన్యవాదాలు చెప్పాలి, మీ బోటి వాళ్ళు పరిచయం చేయడానికి ధన్యవాదాలు చెప్పాలి, ఎన్ఆర్ఐ టీం అందరికి ఒకలేను కదా యాజమాన్ అందరికి. థ్యాంక్ యూ అండి రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో నమస్కారం అండి, నా పేరు పండారు త్రిమూర్తి గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి మాట్లాడుతున్నారు. శుభ సాయంత్రం అండి రాలింగి నరసింహారావు గారు, శ్రీదేవి బంగారు తల్లి. నమస్తే అండి, చెప్పండి త్రిమూర్తులు గారు. ఎంత మంచి శుభదినం అండి వేళ, నిజంగా నరసింహారావు గారు రావడం, వారితో మాట్లాడటం నిజంగా మధురస్ఫూర్తి అండి వేళ. ఎందుకంటే వారు మా గురువు గారు, ఆయన గురువు గారు కాదండి మా గురువు గారు, మా దాతర గారు, మా అమ్మమ్మ గారు ఇంటి పేరు దాతర నారాయణరావు గారు ప్రీ శిక్షణ నరసింహారావు గారు, నేను మా ఆవిడ సినిమా డైరెక్టర్
చెప్పండి. దాసు నారాయణరావు గారు ఉద్యోగ ఒక పాత్ర ఇస్తున్నారు, వారు తొలి సినిమాలు పాలు నీ గడ పెరుగు ఆవడ ఒకరికి ఒకరై రెండు తోడి కలసిన జోడ నేను మా ఆవిడ పార్వతి నుంచి. అది మా గురువు గారు దాసనారాయణరావు గారు రాశారండి నా సినిమాలో. అవునండి, మీ తొలి సినిమాలు మీ గురువు గారు రాయించుకున్నారు సార్, నాకు మొత్తం ఆ వివరాలు అన్ని ఎక్కడే దొరుకుతాయి వల్ల మీరే కూడా తెలుసండి, అందుకే సంతోషంగా చెప్తున్నాను ముందే మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. త్రిమూర్తులు గారు చక్కగా పాట కూడా పాడారు. ఒక మాట వినండి, చిన్న మాట వినండి బంగారు తల్లి. ఓకే చెప్పండి. చెప్పండి. వేలంగి నరసింహారావు గారినే కాదు, వాణిశ్రీ గారినే కాదు, ఆకాశవాణి డైరెక్టర్ గారినే కాదు, మంచి మంచి ప్రముఖ వ్యక్తుల్ని మాకు పరిచయం చేస్తూ క్రెడిట్ మన ఎన్ఆర్ఎస్ త్రిమూర్తి అయినటువంటి మన మామ మహేష్ గారికి, విలాస్ రెడ్డి గారికి, వెంకట గారితో పాటు లాస్టీలు అందరికీ దక్కుతుంది అండి. మన కాలర్స్ కి, లిజనర్స్ కి ఎంతో మానసిక ఆనందాన్ని, కరోనా కష్టకాలంలో సుఖ సంతోషాన్ని మానసిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. రేవంగి నరసింహారావు శుభాకాంక్షలు, శ్రీదేవి బంగారు గారికి ఆశీర్వాదాలతో సెలవు, ధన్యవాదాలు. సార్ జంధ్యాల గారు, మీరు ఒకే సంవత్సరంలో హాస్య చిత్రాలు తీయటం మొదలు పెట్టారు, ఇద్దరు ఇద్దరే. హాస్యం అనే బండికి ఇద్దరు రెండు చక్రాలు లాంటి వాళ్ళు, ఒకరిపై ఒకరికి ఎప్పుడు అసూయ కలగలేదా అండి? జంధ్యాల గారు సీనియర్ అండి. ఓకే, హలో. జంధ్యాల గారు నాకంటే సీనియర్. ఆయన సీనియర్ అంటే డైరెక్టర్ గా కాదండి, రైటర్ గా. ఓకే, మేమిద్దరం ఒకేసారి డైరెక్టర్ అయ్యాం మీరు చెప్పినట్టుగా. అటువంటిది జంజాల్ గారు నేను కామెడీ సినిమాలు తీస్తా ఉన్నప్పుడు ఆర్టిస్టులతో అనేవారంట, ఎవరండి ఆయన రేలంగి నరసింహారావు మంచి కామెడీ సినిమాలు తీస్తున్నాడు అని. కామెడీ డైరెక్టర్ అయ్యుండి అయినా నన్ను ఎప్రిషియేట్ చేయడం గ్రేట్ అండి. నాకు ఇది మన మన హలో ఆర్టిస్టులు వచ్చి మన ఆర్టిస్టులు వచ్చి నాకు చెప్పేవారండి, ఏమండి ఇలాగా జంజాల గారు మిమ్మల్ని పొగిడారండి అని. ఏమండి ఎంత గ్రేట్ అండి ఆయన, ఇద్దరం ఒక రంగంలో సినిమాలు తీస్తున్నాం ఒక దాంట్లోను, అటువంటిది మరి పోటీతత్వం ఉండాలి, అసూయ ఉండాలి, అటువంటి లేని మనిషి జంజాల గారు అని అనిపించిందండి నాకు. ఆయన ఎలాగా కలవాలని చెప్పి ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను గుండెతో ఉన్నానండి, నేను మా నాన్నగారు చనిపోయి జంజాల గారు తిరుపతి వెళ్ళి ఆయన గుండు చేయించుకున్నారు. ఆ నరసింహరావు గారు రెండు రెండు మీరేనా రేల నరసింహరావు గారు రెండు సార్ చాలా సంతోషం అండి, చాలా మంచి కామెడీ సినిమాలు తీస్తున్నారు అది ఇది అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి షూటింగ్ లో ఆ స్టిలోగ్రాఫర్ ని పిలిచి ఒక స్టిల్ తీయమన్నాడు అండి. ఏమయ్య రెండు గుళ్ళు చాలా బాగున్నాయి కదా అందంగా చక్కగాను, తీ ఒక స్టిల్ తీయన్నాడండి. స్టిల్ తీసిన తర్వాత తెల్లారి పొద్దున్న ఆ స్టిల్ వెనక ఒక కొటేషన్ రాసి నాకు పంపించాడండి ఆయన. కొటేషన్ వింటే మీరు ఆశ్చర్యపోతారు, ఎంత గొప్పవాడు జంజాల గారు అని, అసూయ ద్వేషాలు లేవు అని. హాస్యం అంటే రెండు గుళ్ళ పిస్తోల్. వావ్, సూపర్ సార్. అటువంటి అసూయ ద్వేషాలు లేనటువంటి వ్యక్తి జంజాల గారు అండి. సూపర్ అండి. ఇంకా ఇంకేం మాట్లాడతామండి? నన్ను ఎంత ప్రేమించేవాడు, నాకు మూడు సినిమాలకి డైలాగులు రాశారండి ఆయన. ఓకే, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దోడు, ఇరుగిల్లు పొరుగిల్లు, నేను డైరెక్టర్ ని ఆయన రైటర్. సూపర్ సార్. సినిమాలు 100 రోజులు అండి ఇద్దరు. అవును, సూపర్ హిట్ మూవీస్ అవి. సో అంతగా గొప్ప మనిషి అండి ఆయన జంజాల్ గారు చెప్పాలంటే. సార్ ఎస్ సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, నా పేరు ప్రసాద్ రావు అండి, నేను హైదరాబాద్ మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ప్రసాద్ సార్ మాట్లాడండి సార్, డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే ప్రసాద్ రావు గారు, మాకు దగ్గరలో ఉన్నారు మీరు. ఎక్కడైనా మీరు ఉండేది? మధురా నగర్ లో ఉంటున్నానండి నేను. ఓ మధురా నగర్, ఒకసారి వచ్చానండి మధురా నగర్. మధురా నగర్ సారథి స్టూడియో బ్యాక్ సైడ్. నాకు అక్కడికి వచ్చినప్పుడు మధురా నగరిలో ఆ తర్వాత మీరు మీరు మహమ్మద్ బిన్ తుగ్లక్ చెప్పగానే నాకు ఆ రెండు మూడు సీన్లు కదలాడాయండి. మీకు గుర్తుందా లేదా సినిమా చెప్పండి? అందులో ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అవునండి. ఆ డాన్స్ అయిపోయిన తర్వాత తుగ్లక్ను మిగిలిన వాళ్ళంతా నాగభూషణం సినిమా గురించే కదా మీరు చెప్పారే ఇందాక.
ఎస్ నాగభూషణం కృష్ణరాజు గారు. ఆ నాగభూషణం కృష్ణరాజు గారి సినిమాలో ఈ డాన్స్ ఎవరు చూశారు అని అడిగితే ఇక్కడ చాలా మంది చూశారండి అంటారు. అంటే అవునా, అయితే వీళ్ళందరూ కళ్ళు పీకించేయండి అంటారు. అంటే వెంటనే సార్ మీరు కూడా చూసారంటే సార్ అనడం కాదు కానీ అక్కడ జహాపనా మీరు కూడా చూసారంటారు. అనగానే వెంటనే డైలాగ్ ఏమంటాడంటే అయితే వద్దా. మా కళ్ళు తీసేసి ఆ రోజు మా కళ్ళు తీసుంటే మేము విజువల్స్ మీకు ఇచ్చుండే వాళ్ళకి కాదు. నాకు అది కాదు, నాకు అప్పుడు అర్థమైంది కొంచెం రాజకీయాలు అంటే ఇవేనా రాజకీయాలు అని. ఎస్ రాజకీయాల మీద సినిమా అండి, మా గురువు గారు డైలాగులు అంటే దానికి దాసనారాయణ. అబ్బో ఏమో డైలాగులు వేశారు బాబు. ఆ తర్వాత ఇంకో సీన్ కూడా నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ కనిపించే ఈ భూములన్నీ ఎవరివే అనేది అడుగుతాడు. అవునండి. అడిగితే ఎవరెవరు ఉన్నారంటే ఇవన్నీ మన మన రాజ్యంలో కలిపేయండి అంట. అవునండి. అంటే రాజులు ఎలా డెసిషన్ తీసుకునే వాళ్ళు అన్న దానికి ఆ సినిమా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. 100% రాజకీయాల్లో అద్భుతమైన సినిమా అండి అది. అప్పటికి మీరు కెరీర్ స్టార్ట్ చేశారా? అదే ఫస్ట్ పిక్చర్ అండి నాకు. ఫస్ట్ పిక్చర్ 1971 అక్టోబర్ అండి ఆ పిక్చర్ షూటింగ్ స్టార్ట్ అయింది 14th. అదే తర్వాత దాంట్లో ఒక్క విశేషం ఉంది మీకు చెప్పాలి, అది ఇప్పుడు అందరికి తెలియాలి అది. చెప్పండి. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించింది మహమ్మద్ బిన్. ఏ పాత్ర వేశారండి దాంట్లో? పాత్ర కాదండి, రమాప్రభ బర్త్డే సందర్భంలో ఆయన పాడిన పాటనే ఆయనే స్వయంగా పాడతాడు పిక్చర్ లో. అక్కడ వైట్ సూట్ వేసుకుని చక్కగా అద్భుతంగా పాడతాడండి ఆయన. సో నేను ఒకసారి పాడుతా తీయగాకి వెళ్ళినప్పుడు మహమ్మద్ ఫస్ట్ పిక్చర్ నాది అని చెప్పినప్పుడు బాలు గారు నాకు చెప్పారు, ఏమండి నేను దాంట్లో యాక్ట్ చేసేది తెలుసు కదా అంటే, ఎందుకు తెలియదండి బాబు మీరు సింగర్ గా యాక్ట్ చేశారు దాంట్లో అంటే నా ఫస్ట్ పిక్చర్ అది అన్నట్టు. అది ఆయన ఫస్ట్ పిక్చర్ అండి, ఏది యాక్టింగ్ లో యాక్టింగ్. అది అది ఒకటి మీకు అందరికి శ్రోతలకి తెలియవలసిన విషయం అది. అదండి. బాల్యం ఎక్కడ, మీ ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? వెస్ట్ గోదావరిలో పాలకొల్లులో పుట్టానండి, పెరిగిందంతా పాలకొల్లు, తర్వాత మద్రాసు వచ్చాం, మద్రాసు నుంచి హైదరాబాద్. మాలాగే అయితే నేను నిడదవోలో చదువుకున్నానండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు బసిరెడ్డి, మీకు నిడదవోలో ఐడియా ఉందా? బసిరెడ్డిపేట, తర్వాత చిన్న కాలువ ఉంటుంది, కాలువలో బల్లకట్టు అటు ఇటు వేస్తుంటారు. ఎస్, నిడదవోలు డిగ్రీ కాలేజీకి నేను గెస్ట్ గా వచ్చాను సార్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత మా నాన్నగారికి హలో కొంచెం ఏమనుకోకపోతే నాకు నరసింహరావు గారి నెంబర్ కొంచెం పంపిస్తే నేను పర్సనల్ గా ఆయనతో మాట్లాడతాను. ఒకటి రెండు విషయాలు ఉన్నాయి మనం ఇంకా రేడియోలో ఎందుకు, ఇది కొంచెం మీరు అన్నట్టుగా చాలా మంది మాట్లాడాల్సి ఉంటుంది కదా. ఎనీవే చాలా అద్భుతమైన డైరెక్టర్ మీరు, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు సార్, క్రిష్ గారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, క్రిష్ గారు. నమస్కారం అండి. నేను ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను అండి. ఆస్ట్రేలియా నుంచి, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మాకు ఆస్ట్రేలియాలో కూడా అభిమానులు మీరు అందరూ. ఉన్నామండి, ఉన్నాం. మాకు ఇప్పుడు యాక్చువల్గా 11:30 అవుతుంది, ఇంటర్వ్యూ ఉందని ఇవాళ మేల్కొని కాల్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. సో చాలా చాలా బాగుంటాయండి మీ మూవీస్, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. రాజేంద్ర ప్రసాద్ చాలా న్యాచురల్ గా ఉంటాయి అనమాట, కామెడీ కూడా చాలా న్యాచురల్ గా అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ మేము అదే, మీలాంటి అభిమానులు ఉండబట్టే కదండి మాకు ఈ స్టేజ్ వచ్చింది. ఎవరికైనా ఒక స్టేజ్ రావాలి అంటే అభిమానులు ఉండబట్టేనండి, ఎంత తోటికైనా సరే. ఈవెన్ మా గురువు గారు లాంటి ఆయనకి కూడా, దాసరి నారాయణరావు గారికి కూడా స్టేజ్ అంత గొప్ప స్టేజ్ వచ్చిందంటే మీలాంటి అభిమానులు ఉండబట్టేనండి.
అవునవును మాలంటే అభిమానులు ఉండడం, కానీ మీరు కూడా చాలా కష్టపడి ప్రజల యొక్క పల్స్ తెలుసుకొని దాని దాని తగ్గట్టు న్యాచురల్ గా డే టు డే జరుగుతున్న కుటుంబాలు ఉంటాయి కదా సన్నివేశాలతో, అందులో మరి మరి ఆశయం పుట్టిస్తారు అనమాట మీరు. సో మీరు టైటిల్ సెలెక్షన్ ఎలా చేస్తారండి, అంటే ఎలా చేస్తారు టైటిల్ సెలెక్షన్ అంటే సబ్జెక్టు? మగుడు పెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఎందుకు అంటే మగుడు పెళ్ళాలనేది అది ఎన్ని యుగాలు మారినా భార్యాభర్తల అనుబంధం చెక్కు చెదరిందండి. అనుబంధానికి ఉన్న గొప్పతనం ఇంకో దానికి లేదండి నాకు తెలిసి. తల్లి కొడుకుల అనుబంధం ఎంత గొప్పదో, తల్లి కొడుకుల అనుబంధం తండ్రి కొడుకుల అనుబంధం ఎంత గొప్పదో, భార్యాభర్తల అనుబంధం కూడా అంతే గొప్పదండి నాకు తెలిసి. అవును, అందుకే ఈ భార్యాభర్తల మీదనే చాలా చాలా జోక్స్ కామెడీస్ ఉంటాయి అన్నమాట. నాది అంతా భార్యాభర్తల మీదే ఉంటాయండి ఎక్కువ. అవునవును, ఎస్పెషల్లీ ఇద్దరు పెళ్ళాల మీద ఎక్కువ ఉంటాయండి. కంటిన్యూ చేస్తాను సార్ మీకు చెప్పండి. ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, ఇద్దరు ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు ఇంటి పెళ్ళం, తమిళ రెండిళ్ళ పూజారి. కారణం అంటే ఒకటేనండి, నాకు ఇద్దరు పెళ్ళాలు. డెలిబరేట్ గా చెప్తున్నాను మీకు. నా ఫస్ట్ వైఫ్ వచ్చి హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటుంది. నా సెకండ్ వైఫ్ ఎప్పుడు నా షూటింగ్ కి వస్తుందా కూడా అనండి. నా సెకండ్ వైఫ్ ఎవరంటే హాస్యం అండి. మీరు అలా అంటుంటే మేము క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నాం అనమాట సార్. మేము ఒక్కరితోనే ఇంటనే కాదు, మీరు ఇంట్లో కూడా బయట కూడా ఉంటాయి ఎంత ఎట్లా ఇద్దరు ఉన్నాక కూడా మీరు ఎలా ఈ విధంగా మూవీస్ ఇంత టైం తీసుకొని తీస్తున్నారని మా క్వశ్చన్. ఏమండి మీరు ఇద్దరితోటే ఇంత మూవీలు ఎలా తీస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఏమండి మేము షూటింగ్లకు వెళ్ళినప్పుడు బోర్డు మందితో కలుస్తూ ఉంటామండి. మరి ఉన్న మనకే మన మా భార్యలు అద్భుతమైన భార్యలు కాబట్టి, మన అర్థం చేసుకునే భార్యలు కాబట్టి అండి మాకు ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ అర్థం చేసుకోలేని భార్యలు ఉన్నారనుకోండి చికాకు చిరాకు, మీకంటే ప్రాబ్లం ఎక్కువ ఉంది. అవును అదండి. ఒక్క నిమిషం అండి, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నమస్తే సార్, చాలా చాలా బాగా నవ్విస్తున్నారు సార్ అందరిని. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? అనురాధ సార్, అనురాధ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. వెరీ గుడ్ అండి అనురాధ గారు, నమస్తే. మీరు ఎస్పెషల్లీ మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను మీరు ఒక మీరు ఇంతకుముందు అన్నారు కదా నాకు ఇద్దరు భార్యలు అన్నప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్ సార్ భార్య పేరు చెప్పిన తర్వాత సెకండ్ ఆశయము అంటారు అనుకున్నాను. అదేదండి చక్కటి శ్రోత. అందరు గుడ్ క్రియేటర్ కదండి, గుడ్ సింగర్ కూడా. మీరు ఇంకా అంటే మీరు ముందు ముందు ఇంకేమైనా మూవీస్ తీయాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు రెడీ చేస్తున్నాం అండి. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న హాస్యము ఈ మధ్యలో అంత లేదండి, అప్పుడు చాలా బాగా నేచురల్ గా ఉండేది హాస్యం. అవునండి అవును, ఇప్పుడు నేచురల్ కామెడీ తోటే ఇప్పుడు చేస్తా, స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. ఓకే అండి, ముందుకు రావచ్చు. నేను మా ఆవిడ మధ్యలో కరోనా,
వావ్ సూపర్ కరోనా సబ్జెక్ట్ 70% రెడీ అయిపోయిందండి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండి. త్వరగా మూవీ కంప్లీట్ చేసుకొని మా ముందుకు రావాలని మేము వెయిట్ చేస్తుంటాం. థాంక్యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. సీత గారు థాంక్యూ సో మచ్ అండి, మాకు మంచి మంచి డైరెక్టర్ ని పరిచయం చేయించారు. థాంక్యూ అండి దిష్ గారు, థాంక్యూ సో మచ్ అండి, బై అండి, బై. సార్ ఇంకో క్వశ్చన్ చెప్పండి. ఒక టైటిల్ చూస్తేనే హాస్యం అనిపించేలా ఈ టైటిల్ సెలెక్షన్స్ ఎలా చేస్తున్నారండి? ఏం లేదు, సబ్జెక్ట్ తయారైన తర్వాత అండి. మేమేం చేయాలంటే అండి, సబ్జెక్ట్ కి సూటబుల్ గా ఉండాలి టైటిల్, రెండోది క్యాచీగా ఉండాలి, ప్రతి మనిషికి దగ్గరగా ఉండాలండి టైటిల్. ఉంటే అది 100% మనుషులకి బాగా హత్తుకుంటుందండి. ఆ విధంగా మేము ఏం చేస్తామంటే ఒక పాతికి టైటిల్స్ రాసుకుంటాం ఒక సబ్జెక్ట్ మీద. హలో హలో హలో. రాసుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే మా చుట్టూ ఉన్న మా అసిస్టెంట్ డైరెక్టర్లు మ్యూట్ లో ఉండండి సార్, మాట్లాడాక మాట్లాడతాను మీతో. మీరు మాట్లాడండి సార్. హలో, మా యూనిట్ లో ఉన్న వాళ్ళందరూ ఓటింగ్ తీసుకుంటాం అండి, ఏ టైటిల్ బాగుంటుంది అనేది. ఈ టైటిల్ బాగుంది అనగానే టక్కన టైటిల్ కి ఫిక్స్ అయిపోతాం అండి. సూపర్ అండి, మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఈ పక్క నేను, ఆ పక్క ఎవరండి? ఈ పక్క ఎవరండి? ఈ పక్క నేను రేలగి నరసింహరావు, కామెడీ డైరెక్టర్ అండి. ఈ పక్క నేను శ్రోతనండి, చూసే అంటే మీ సినిమాలు చాలా చూసాను సార్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా మామా మహేష్ స్లాట్ ఇది ఉంటారు అనుకున్నాను. మామా మహేష్ ఆర్జే మామా మహేష్ ఉంటారు అనుకున్నాను. అవునండి, ఫ్రైడే వరకు మామా మహేష్ గారు కదా సార్, సాటర్డే సండే డిఫరెంట్ గా ఉంటారు. ఓకే మేడం. రాళింగ నరసింహరావు గారు నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే. మన రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు ఎన్ని చూసానంటే నా డిగ్రీ టైంలో, దశకనే డిగ్రీ చదివితే తిరుపతిలో ప్రతిరోజు చూసామండి సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కనీసం ఒక 10-15 సార్లు చూసుంటాను ఒక సినిమా మీద. థ్యాంక్ యూ. మా సక్సెస్ లో 10% మీరు ఎత్తుకుపోయారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పటికి కూడా నేను ఐ థింక్ సో మీరే అనుకుంటాను, ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రేరాలు. అది లేదండి, అది మన ఈయన ఈవీవి గారు. కరెక్ట్, అది ఈవీవి గారు తీసారు. నా ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు ఎదురింటి మూడు కరెక్ట్ సార్. ప్రియురాలు శుభలేఖ ఇలాంటివన్నీ చూసాను సార్. జెమినీలో వేసారు? ఎస్, నేను జెమినీలో వేసారు. పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలు, అదే పేరు చెప్పడం మర్చిపోయాను. రాదే నేను కూడా మేల్కొని చూసాను సార్, నిజం చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అది ఎట్ట సార్ మీరు అది అంత ఆయన దగ్గర అంత పని రప్పించుకున్నారు అంటే? కాదండి, రియల్ గా మేము రప్పించుకోవడం కాదు కానండి, రాజేంద్ర ప్రసాద్ ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి సార్. హ్యూమన్ బీయింగ్ అనగడే చెప్పారు సార్, నేను విన్నాను ఇంటర్వ్యూస్లలో. ఆయన వ్యక్తిత్వం కూడా అట్లే ఉంటుంది అంటారు అనేసి. కానీ ఎలాగండి, పెద్ద ఏంటారు ఒక మాట చెప్పారంటే సార్ ఆయనకి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో రాణిస్తున్నారు. మోహన్ బాబు కానీ ఇట్లా, చిరంజీవి కానీ, చిరంజీవి అంటే డాన్స్, మోహన్ బాబు అంటే డైరెక్ట్ డెలివరీ. నీకేమనిపిస్తుంది, నువ్వు ఏ ఈ ఫీల్డ్ లో నిలబడాలనుకుంటున్నావు ఈ సినిమా ఫీల్డ్ లో అంటారంటే సార్? అప్పుడు ఆయన ఎంచుకున్నది వచ్చి హాస్యం అంట. అవునండి, ఆ హాస్యం మీరు తోడు చెప్పాలంట అట్లే తీసుకెళ్లారు అనమాట. ఆ విధంగా మేము చాలా చాలా సినిమాలు చూసారు. అవునండి, అవును. ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. హలో హలో, చెప్పండి సార్. ప్రవీణ్ కుమార్ వేణు శెట్టి ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఇద్దరికి నమస్కారం సార్. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు. సార్ విన్నాను ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గురించి చాలా చెప్పారు, కాకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకున్న అనుభూతి అందరు చెప్తే విని ఆనందిస్తాం. ఎవరి గురించి అండి? సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారు. అయ్యో, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి సార్, అసలు గ్రేట్ పర్సన్ అండి ఆయన.
ఎంత గ్రేట్ పర్సన్ మీ సొంత అనుభూతి చెప్పండి. మీ సొంత అనుభూతి? నా సొంత అనుభవమే అదే అది చెప్పండి. నా సొంత అనుభూతే చెప్తున్నానండి. నేను మనుషులంతా ఒకటే, దాస గురువు గారి సినిమాలండి, తర్వాత సర్కస్ రాముడు ఇలాంటి సినిమాలన్నీ పనిచేశాను నేను. గురువు గారు నాకు డైరెక్షన్ అనౌన్స్ చేశారండి. గురువు గారు నాకు డైరెక్షన్ అనౌన్స్ చేయగానే సెట్ లో నన్ను పిలిచి రేలంగ్ గారు ఇట్రండి, మీ గురువు గారు మీకు పెద్ద బాధ్యత చెప్పారు. ఈ లోకంలో గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెడుతున్న రోజుల్లో ఆయన మిమ్మల్ని దర్శకుడు చెయ్యాలనుకున్నాడు. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ గురువు. మీరు కూడా ఎక్స్ట్రాడినరీ శిష్యుడు అనిపించుకోండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. మీకు వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ నేను కొడతాను అన్నారండి. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారండి ఆయన. సూపర్ అండి. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు 70 పైగా చిత్రాలు తీశారు, అందులో ఎక్కువగా రాజన్ ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారినే హీరోస్ గా పెట్టారు. దీనికి ఏమైనా కారణం ఉందంటారా? కారణం అంటూ ఏం ఉండదండి. దీనికి డిమాండ్ అండ్ సప్లై అండి. ఇప్పుడు షాప్ అక్కడ పెట్టుకున్నాడు, ఆ షాప్ లో పలానా వస్తువు అద్భుతంగా ఉంటుంది అంటే అందరూ ఆ వస్తువు కోసం వస్తారు, మిగిలిన వస్తువులు పక్కన కొనుక్కుంటారు. బాగుందండి. అలాగే నేను చంద్రమోహన్ గారు ఫస్ట్ సినిమా 100 డేస్ ఆడేసింది. నేను మామిడ, నేను మామిడ యాక్చువల్ గా నాకు రెండో సినిమా అండి. ఫస్ట్ సినిమా చందమామ, చందమామ అది రిలీజ్ కి లేట్ అయ్యింది. నేను మావిడ 100 రోజులు ఆడేసింది. ఎప్పుడైతే 100 రోజులు ఆడేసిందో వరుసగా చంద్రమోహన్ గారితో సినిమాలకు వచ్చారండి. అలాగే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో నా కాంబినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వరుసగా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సినిమా హిట్ అయిపోయింది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ నేను, రాజేంద్ర ప్రసాద్ నేను అని వచ్చిందండి. ఇలాగా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందండి. చెప్పండి. ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దాం. హలో అండి, వీరేంద్ర గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో హలో వీరేంద్ర గారు మాట్లాడండి సార్. ఓకే అండి, వారు మీట్ లో ఉన్నారు. కామెడీ అంటే రేలంగి గారు తెలుగులో ఒకప్పుడు పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్య నటులు. అవునండి. సో వారి పేరు మీ పేరులో ఉంది, రేలంగి అన్న పేరు. సో వారికి బంధువా ఏంటి సార్? నాకు వరుసకి పెదనాన్న గారు అవుతారండి, మా దూర బంధువు. అయితే నేను ఎప్పుడు ఆయన్ని కలవలేదు, చూడలేదు, చేయలేదండి. ఓకే. ఒకసారి నేను రాధమ్మ పెళ్లి అని సినిమా చేస్తున్నానండి, మా గురువు గారు డైరెక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ ఉన్నప్పుడు రేలంగి గారు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. అప్పటికే ఆయనకి ఆర్థరైటిస్ వచ్చి నడవలేని పొజిషన్, కుర్చీలో కూర్చునే యాక్ట్ చేస్తున్నారు. 3-4 రోజులు అయిన తర్వాత నన్ను పిలిచాడు ఆయన, బాబు ఇట్రా అమ్మా, ఏ ఊరు నీది అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. రేలంగి నరసింహరావు అండి అన్నాను. ఏ ఊరు అన్నాడు. పాలకొల్లండి అన్నాను. ఎవరబ్బాయి? ఓ పలానా డాక్టర్ రంగనాయకులు గారు అబ్బాయినండి. ఓ రంగడు కొడుకువా, సరే నీ పేరు రేలంగి నరసింహరావే ఎందుకయ్యింది అన్నాడు. అదేంటది, పెద్దలు పెట్టిన పేరు అది, మా ఇంటి పేరు రేలంగి, నరసింహరావు ఏమో ఇదండి, మీ పేరు ఇంటి పేరు రేలంగి కదా, అలాగే నా పేరు రేలంగి అండి అన్నాను. ఓకే అయితే అయ్యింది, ఈ క్షణా నుంచి నువ్వు ఉత్తి నరసింహరావు అయ్యా, రేలంగి కాదు అన్నాడు. ఎందువల్ల అలా కాదు సార్ అన్నాను, షూటింగ్ లో మీ గురుడు నిన్ను తిడతాడు నన్ను తిడతాడు తెలియట్లేదు అయ్యా, రేలంగి రారా అంటున్నాడు. నేను ఇబ్బంది పడుతున్నాను, నా అసిస్టెంట్లు నేను తప్పు చేసినట్టుగా నా ఎంకు చూస్తున్నారు, నేను సైలెంట్ గా మీరు నన్ను కాదయ్యా వాడిని చెప్పలే చచ్చిపోతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి నరసింహరావు కావాలంటే ఉత్తి అని పెట్టుకోండి. హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే శ్రీదేవ్ గారు, మాతవరం నుంచి నలమేలు వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా. వెంకటరెడ్డి గారు స్వాగతం అండి, మనతో ఉన్నారు డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు, మాట్లాడండి సార్. అలాగేనండి. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా ఉల్లాసంగా ఉత్సాహం ఉన్నాం అండి. నాకు మీలాంటి వారు మాటలు వింటుంటే లేనిపోని బలం వస్తుందండి. చాలా చాలా బాగా చెప్తారు మీరు. మరి ముఖ్యంగా మనుషులంతా ఒకటే, సర్కస్ రాముడు
ఇటువంటి దాదర్ గారు ఎన్నో చిత్రాలకు మీరు సహాయ దర్శకునిగా పనిచేయటంటే అది చాలా అదృష్టం ఉండాలండి. ఆ మహాన్ బోర్డు దగ్గర ఉంటమే మరి అదృష్టంగా నేను అనుకుంటుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఎంతేటంటే అండి, ఈ మధ్యన ఎప్పుడు తెలుసుకున్నా దాతర్ నారాయణరావు గారు మానవ జీవితంలో ఎన్నో మంచి మంచి మానవ సంబంధాలు ఎలా ఉండాలి ప్రతి అంశాన్ని తీసుకుని ఆయన మీలాంటి దర్శకులను సహాయకులుగా చూసుకుంటూ మిమ్మల్ని బాగా పైకి తీర్చిదిద్ది ఆయన భావాలన్నీ మీలో కలిగించి ఆయన ఉద్దేశాలన్నీ మా మీద మీరు మా ప్రజలకు ఇస్తున్న తీరు మీరు నిజంగా ఎన్నో అద్భుత చిత్రాలు తీశారు. పేర్లు నేను చెప్పలేను కానీ ఎక్కువ నాకు మరుపు ఎక్కువ కానీ ఇంచుమించు మా చిన్నతనంలో కూడా రేలంగి నరసింహారావు గారి సినిమాలు అంటే సూపర్ డూపర్ హిట్ అనేవారు అనమాట అండి. మరి ఇటువంటి వారిని మా శ్రీదేవి గారు నిజంగా ఎక్కడ తీసుకొస్తున్నారో ఎలా శ్రమిస్తున్నారో తీసుకురావడమే కాదు ఎన్నో మంచి ప్రశ్నలు సంధిస్తూ మాకు మా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ ఆవిడ అడుగుతూ మీరు చక్కగా చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ మా గురువు గారిని మీరు మేడం నమస్తే అండి. అయితే మరి నరసింహారావు గారు నేను ఉంటానని ఇంకా మిత్రులు ఎదురు చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి గారు బాగుంది. వీరేంద్ర గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, నేను వీరేంద్ర అండి. నేను తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాను అండి. వెరీ గుడ్. మా రేలంగి వెంకటరామయ్య గారు ఊరి నుంచి తాడేపల్లిగూడెం అండి. అందుకనే ఆ ఊరు గుర్తు చేయడానికి చేస్తున్నానండి. నేను అక్కడే ఉండి అక్కడే పెరిగాను. రేలంగి థియేటర్ లో నేను చాలా సినిమాలు చూశానండి. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు మీకు అన్నారాగా మీకు స్వాగతం సార్. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరు మజ్జిగ చిల్లినా వెన్న వస్తుంది అండి. మీరు మాత్రం మజ్జిగ చిలిగితే ఆశయం వస్తుంది. మీ సినిమాలు చూస్తే మాకు ఆయుష్ వస్తుంది. రేలంగి వెంకటరామయ్య గారు ఒక పేపర్ లో రాశారు ఆంధ్ర జ్యోతిలో, ఆంధ్ర ప్రభలో ప్రభలో ఆయన నేను డైరెక్టర్ ఆయన కొత్తలో ఏమనంటే ఈయన ఎవరో కాదు స్వయానా రేలంగి వెంకటరామయ్య గారు అబ్బాయి. రేలంగి వెంకటరామయ్య గారు చనిపోతున్నప్పుడు ఆయన నోట్లో తులసి తీర్థం ఈయన వేస్తే ఆయన ఆశయాన్ని రేలంగి చేతిలో పెట్టి చనిపోయాడు, రేలంగి నరసింహారావు చేతిలో పెట్టి చనిపోయాడు అని రాశారండి. నాకు యాక్చువల్ గా వరుసకి రేలంగి ఆయన పెద్దనాన్న గారు అవుతారు కానీ అలా రాయడం కూడా గ్రేటే కదండి. నాకు చాలా గ్రేట్ అండి. అది గ్రేట్. తర్వాత మీ మదర్ ఆ సిచ్యుయేషన్ కూడా చాలా అద్భుతం అండి. అలాగే థ్యాంక్ యూ. ఎప్పుడైనా వీలైతే గనక ఈ లైన్ వాడండి సార్. ఎవరు చిరిగినా మజ్జిగ వస్తుంది, వెన్న వస్తుంది. మీరు చిరిగితే మాత్రం ఆశయం వస్తుంది. మీ సినిమాలు చూస్తే మాకు ఆయుష్ వస్తుంది అండి. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. బాయ్ అండి. మేము ఒకటి విన్నామండి మీ గురించి. మీరు ఒక కుక్కను పెంచుకున్నారని, ఆ కుక్క చనిపోతే మనుషులకు చేసినట్లుగా కర్మకాండలు కూడా చేశారని విన్నాము. అవునండి, డాఫీ అని. అంటే నేను మద్రాస్ నుంచి డాగ్స్ పెంచడం నాకు మా మిస్సెస్ కి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. మా పిల్లలకి అటువంటిది డాగ్స్ తీసుకొచ్చి పెంచుకుని మద్రాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా 3-4 డాగ్స్ ని పెంచుకున్నాం. కానీ ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఉన్న డాగ్ డాఫీ అండి. 12 సంవత్సరాలు ఉందండి. 12 సంవత్సరాల్లోనూ 10వ సంవత్సరంలో దానికి లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయితే కిడ్నీ అండి, కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఇంకా అక్కడ నుంచి దానికి బోల్డ్ డబ్బు స్పెండ్ చేసామండి. ఎందుకంటే మా ఇంట్లో మా మనిషికి నాకు మా మనిషి లాగా ఉండేదండి. మా పిల్లల మధ్యలో కానీ నా మధ్యలో కానీ మా మిస్సెస్ మధ్యలో కానండి. అటువంటిది 2 ఇయర్స్ పాపం ట్రీట్మెంట్ తీసుకుంది కానివ్వండి బ్రతకలేకపోయిందండి. చనిపోయే రోజు రాత్రి అండి, యు బిలీవ్ మీ ఆర్ నాట్, రాత్రి 10 ఇంటికాడ నుంచి నైట్ 2 o'clock చనిపోయే లోపల అది సఫర్ అయిందండి. నేను మా మిస్సెస్ డాగ్ కి ఆ పక్కనే ఈ పక్కనే కూర్చుని కళ్ళెదురకుండా దాని ప్రాణం అలా గాల్లో కలిసిపోవడం చూసామండి. అసలు మాకు కళ్ళంటి నీళ్లు వచ్చేసి ఏడుపు వచ్చేసిందండి. కానీ అక్కడ మీ దయాగుణం చాలా గొప్పది సార్. అంటే ఒక కుక్క చనిపోతే మనుషులకు చేసినట్టు మీరు కర్మకాండాలు చేయడం అనేది అసలు నమ్మలేను. ఇంకా దాన్ని
రెండు మూడు చోట్లకి ఫోన్ చేశానండి. దీనికి కర్మకాండ ఎలా చేయాలి ఏం చేయాలి అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు డబ్బులు ఇచ్చేసి మాకు డాగ్ ఇచ్చేస్తే మేము చేసేస్తామండి అన్నారు. వద్దు మా పిల్లలు వద్దు అన్నారండి, మా మిస్సెస్ వద్దంది, వద్దు మనమే చేద్దామని చెప్పండి, మేమే వ్యాన్ తెప్పించండి దాంట్లో పడుకోబెట్టి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారండి ఆ రోజు దాని అంతిమ యాత్రకి చేసి దాన్ని మేము బరియల్ గ్రౌండ్ పర్మిషన్ తీసుకునండి వెళ్ళి ఎర్రగడ్డలో పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ అక్కడ నేను మా అబ్బాయి మా బావమరిది మీ అందరూ 10 మంది వెళ్ళామండి. వెళ్ళి దాని శాస్త్రయుక్తంగా ఒక అతన్ని పెట్టి శాస్త్రయుక్తంగా కర్మకాండ చేయించేవండి. ఓకే సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, సైన్ అప్ టైం అయిపోయింది. చెప్పండి. తెలుగు సినిమా పరిశ్రమలో వేలాది మంది దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులు పలువురు చాలా మంది ఉన్నారు. అంత మందిలో ప్రేమాభిమానాలు అసూయ ద్వేషాలు వివాదాలు ఎన్నో ఉంటాయి. హలో. అవును అవునండి. సో అలాంటి చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఏమీ లేదండి. ఇక్కడ సినిమా తీయడం అంటే డైరెక్ట్ చేయడం కానీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కానీ ప్రొడ్యూసర్కి తలను ఎందుకంటే 100 మంది 150 మందితో కూడుకున్న వ్యవహారం. ఓకే. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారండి. ఐదర్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ వాళ్ళందరి యొక్క మెంటాలిటీకి అడ్జస్ట్ కాకపోతే సర్దుకుపోతే సంసారం అన్నారు మనకండి. అలాగే ఇక్కడ సర్దుకుపోకపోతే నేను డైరెక్ట్ చేయలేను, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయలేడు. సో అంత పేషెన్స్ ఇక్కడ ఉండాలండి. వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చినా కూడా మనం ఓపిక్గా సమాధానాలు చెబుతూ ముందుకెళ్ళవలసిందే. అందులో ఎస్పెషల్లీ నాకు నా మెంటాలిటీ ఏంటంటే ఎటువంటి మెంటాలిటీకైనా నేను ట్యూనప్ అయిపోతానండి. చూనప్ అయిపోయి వాళ్ళతో కలిసిపోతాను నేను. సో ఆ విధంగా చేయడం వల్లే ఇన్ని సినిమాలు చేయగలిగామండి. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు దాసనారాయణరావు గారు, 152 సినిమాలు డైరెక్ట్ చేశారండి. ఇలా చేయకపోతే వెళ్ళాడు ఆయన. అలాగే మా మిత్రుడు ఉన్నాడు కోటి రామకృష్ణ, చనిపోయాడు మొన్నే 2 ఇయర్స్ బ్యాక్. 125 సినిమాలు చేశాడు ఆయన. నేను 75 సినిమాలు చేశాను. ఒకే స్కూల్ మీ అందరూ ఉండండి, దాసర్ గారి స్కూల్. మరి ఈ మెంటాలిటీ ఉండాలండి, ఉంటేనే మనం ఇక్కడ సర్వైవల్, లేదంటే లేదండి. ఈ మధ్య కాలంలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హాస్యాన్ని పండిస్తున్నారు. ఒక హాస్య చిత్రాల దర్శకులుగా మీ అభిప్రాయం, అసలు హాస్యం అంటే ఎలా ఉండాలండి? అంటే నా ఉద్దేశంలో నుండి హాస్యం అంటే ఒకటే ఒకటి అండి. తీసిన డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ తన కుటుంబ సభ్యులతో సినిమాని థియేటర్ లో తల వంచుకోకుండా చూడగలిగినటువంటి సినిమా అయితేనే తీయాలండి. డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి పిల్లలకు ఉండగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అనేది ఉండకూడదని నా ఉద్దేశం అండి. నేను జంజాల గారు వంశీ గారు ఆ లెవెల్లోనే తీసాం ఈ రోజు వరకు. అయితే ఒక సినిమా నేను దారి తప్పి ఒక కామెడీ ట్రాక్ తీసానండి ఒక సినిమాలో. ఎందుకు అంటే ఎందుకు తీయవలసి వచ్చిందంటే అండి, అది ఒక నేను చక్కని కామెడీ సినిమా, ఒక డబుల్ మీనింగ్ సినిమా మీద నాది ఫెయిల్యూర్ అయిందండి. ఒకసారి నాకు కోపం కసి వచ్చిందండి, ఏంటిది ఆ డబుల్ మీనింగ్ సినిమా మీద ఇంత మంచి సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు, నేను డబుల్ మీనింగ్ తీయగలను అని ప్రూవ్ చేసుకోవడం కోసం కామెడీ ట్రాక్ డబుల్ మీనింగ్ లో పెట్టానండి. ఆ సినిమా సరిగా ఆడలేదండి, యావరేజ్గా ఆడిన తర్వాత నేను ఎప్పుడో ఒక సభకి విజయవాడ వెళితే అక్కడ ఒక లేడీ లెక్చరర్, గుడివాడ కాలేజీలో లేడీ లెక్చరర్ అండి జూనియర్ కాలేజీలో, ఆవిడ నన్ను నమస్తే నరసింహారావు గారు వచ్చిందండి, నమస్తే అమ్మ మీ సినిమాలు చాలా బాగుంటాయండి, అద్భుతం, అసలు సూపరు, మీ అన్న జంజాల్ గారు అన్న మేము చాలా సినిమాలు బ్రహ్మాండంగా చూస్తామండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అని. అది కాదండి, మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సినిమాలకు అయితే ఎంక్వైరీ చేసి డబుల్ మీనింగ్లు ఉన్నాయా లేదా, సెక్స్ ఉందా దాంట్లో, లేదా వైలెన్స్ ఉందా అని ఎంక్వైరీ చేసి వెళతాం. ఎందుకు అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అంటే ఇవన్నీ లేకపోతే పిల్లల్ని తీసుకుని వెళతాం మేము అందరం. ఓకే.
కానీ మొన్న అలాగే మీ సినిమాలో ఉండవు కదా అన్న ఉద్దేశంలో నేను నా పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని మా శ్రీవారితో కలిసి సినిమాకి వెళ్ళి మూడో రైల్లో తిరిగి వచ్చేసామండి. మీరు కూడా అలాంటి డబుల్ మీనింగ్ సినిమాలు తీస్తే ఇంకా మాకు హాస్య దర్శకులు జంజాల్ గారు ఒక్కరే మిగులుతారు. ఏమిటండి మీరు కూడా ఇలాగా అందండి. డైలాగులు రెండు రోజులు నాకు మైండ్ లో తిరిగి తిరిగి ఇచ్చి ఏంటి తప్పు చేసాం మనం, అనవసరంగా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ అపవాదం అనిపించుకున్నానే, వద్దు సినిమా ఆడినా ఆడకపోయినా డబుల్ మీనింగ్ ఉండకూడదు, నా సినిమాని నేను నా ఫ్యామిలీతో చూసే విధంగా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నానండి. అప్పటి నుంచి మానేశానండి. సూపర్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సైన్ అప్ చెప్పాలి మీరు, అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు, మా శ్రోతలకు మీ అనుభవాలన్నీ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విని వినిపించి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీ.